नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट मन चूसुकुंटे 60 ఏళ్లు పైబడిన వారు అకామ రెన్యువల్ గురించి అయితే ఇంకా నానుస్తూనే ఉన్నారు ఇంతవరకు కువైట్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు అలాగే వీరికి సంబంధించి కొత్త డ్రాఫ్ట్ ను సిద్ధం చేస్తూ ఉన్నట్లయితే స్థానిక మీడియా నివేదించడం జరిగింది కొత్త ముసాయిదాను పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రాబోయే సమావేశంలో అయితే ఈ యొక్క కొత్త డ్రాఫ్ట్ ని అయితే సమర్పించనున్నారు అలాగే ఈ యొక్క కొత్త డ్రాఫ్ట్ లో మనం చూసుకుంటే వర్క్ పర్మిట్ ను పునరుద్ధరించడానికి 250 దినార్ల రుసుము మరియు అలాగే ఇన్సూరెన్స్ ను కలపబోతూ ఉన్నట్లయితే వెల్లడించడం జరిగింది అలాగే ఈ యొక్క కొత్త ముసాయిదా తీర్మానం ఓటింగ్ కోసం అయితే డైరెక్టర్ల బోర్డు ముందు ఉంచుతారని చెప్పేసి ఒకవేళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైనా సరే దీని ఆమోదిస్తే ఆపై అమలు కోసం అయితే కార్మిక శాఖలకు పంపిణీ చేయబడుతూ ఉందని చెప్పి తెలియజేయడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో ఇంకా ఎటువంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటారో లేకపోతే ఈ యొక్క రాబోయే సమావేశంలో కూడా మళ్ళీ వాయిదా పడుతుందో అనేది చాలా కీలకంగా అయితే మనం చెప్పుకోవచ్చున్నా రాబోయే సమావేశాల్లో అయినా సరే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఒక కీలక నిర్ణయం తీసుకొని దాదాపు 60,000 మందికి పైగా అయితే అకామా లేకుండా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు వాళ్ళ యొక్క సమస్యను త్వరగా పరిష్కరించాలని చెప్పి మనం కోరుకున్నాం ఒక పక్క మనం చూసుకుంటే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కువైట్ న్యాయ మంత్రిత్వ శాఖ మరో పక్క చూసుకుంటే కువైట్ వాణిజ్య పరిశ్రమల శాఖ ఒక పక్క పబ్లిక్ అథారిటీ ఫర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అయితే దీనిపై కూర్చొని సమీక్షించిన తర్వాత సమావేశంలో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి మనం అందరం కోరుకున్నామన్న కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్.